మేడం గారు ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా ఈవిడ అయితే నేను కృష్ణరాజు గారికి బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం. ఆయన బర్త్డే చేసుకోవాలి అంటే 1 వీక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ని ఫ్యాన్స్ని బంధువుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పిలిచి ఒక సంవత్సరం బాగా చేసాం హైదరాబాద్లో. ఆయనకి 81వ రోజుకి బంధువులు పిలిచాము, ఫ్యాన్స్ని పిలిచాము, ఫ్రెండ్స్ని. వైద్యం అనేది ఇంత గొప్ప వైద్యం కాబట్టి మేమేమనుకున్నామంటే 21వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు. ఆయనకి విద్యా వైద్యం అంటే చాలా ఇష్టం, పేదవారికి అందాలని ఎప్పుడు అనుకునేవారు. అంచేత నేను పిల్లలు బాబు అందరూ అనుకొని మన సొంత గ్రామం అయినటువంటి మొగల్తూరులో 20వ తారీఖుని కృష్ణరాజు గారి పేరు మీద ఆయన జయంతి రోజున మొత్తం మన గ్రామంలో ఉన్న ఏ ప్రాబ్లం ఎవరనుకున్నా అందరికీ వైద్యం చేయించాలని మేము నిర్ణయించుకొని ఈరోజు మేము మొగల్తూరు రావడం జరిగింది. 3 డేస్ ఇక్కడే ఉంటాం మేము, నేను దగ్గర నుంచి చూసుకుంటాం. డాక్టర్స్ అందరూ 19th వచ్చేస్తున్నారు లండన్ నుంచి, అపోలో నుంచి అందరూ మొత్తం మన మొగల్తూరులో, తర్వాత భీమవరంలో డాక్టర్స్ అందరూ వస్తున్నారు. డాక్టర్ వర్మ గారు వీళ్ళంతా 30 మంది డాక్టర్స్. మేము వాలంటీర్స్ని కూడా పెట్టి ఒక 150 మందిని పేషెంట్ని జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అంతా చెకప్లు చేయించి ఇక్కడ కాలేజీ అందే వారి కాలేజీ ఉంది. 3 రోజుల నుంచి ఆ పర్యవేక్షణ కోసమే ముందు వచ్చేసాము. డాక్టర్స్కి పేషెంట్స్కి ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కోసం పెద్ద అమ్మాయి నేను ముందు వచ్చాము. 2వ అమ్మాయి కూడా వస్తుంది ఈవినింగ్. తర్వాత ఇంకా మా వారందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యాన్స్ అందరూ వస్తున్నారు దగ్గరుండి చూసుకొని. దీన్ని మీ అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి వైద్యం అనేది అందరికీ అందాలి. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు, దీని కంటిన్యూషన్గా ఎక్కడ ఇలాంటి పేషెంట్లు ఉన్నా కూడా మేము ఎప్పుడూ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి ఈ ఆపరేషన్స్ మన డాక్టర్ వర్మ గారు హాస్పిటల్లో, ఇంకా ఇక్కడ కుదరదు అన్న వాళ్ళకి ఒకళ్ళిద్దరికి అపోలోలో, హైదరాబాద్ అపోలోలో కూడా చేస్తాం. లోపల కూడా కృష్ణరాజు గారు ఎన్నో చేయించారు. 7 కాన్స్టెన్సీలకి చేయించాం అప్పుడు మేము. అన్ని రకాలు క్యాన్సర్స్ ఏంటి, హార్ట్ ఏంటి, అన్నీ అందరికీ వైద్యం చాలా బాగా అందింది అప్పుడు. మెడిసిన్స్ అందేవి. హైదరాబాద్లో ఉన్న టాప్ డాక్టర్స్ని తీసుకొచ్చారు కృష్ణరాజు గారు. ఈరోజు అపాయింట్మెంట్ దొరకని డాక్టర్లు ఆ రోజు సోమరాజు గారు, నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ డాక్టర్ని మనం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి 7 కాన్స్టెన్సీలు మీ అందరికీ తెలుసు, చాలా అద్భుతంగా వైద్యం చేయించాము. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు మేము చేయిస్తున్నది ఎక్కడ ఇండియాలో లేని వైద్యం ఇది. ఆ కాళ్ళు తీయకుండా ఆపరేషన్ ఇది గ్యాంగ్రీన్ ఫామ్ అయిన షుగర్ మీద. ఇది జయప్రదం మీ అందరూ కలిసి చేయాలి. మరి ఉద్దేశం మీద నేను ఒకరు రావడం జరిగింది. లేరు అంటే వద్దరు. తర్వాత ఎలాగా ఇది కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి చెప్పండి మేడం. పేదలెవరికి అందుబాటులో లేని వైద్యాన్ని మేము పేదలందరికీ అందుబాటులోకి ఉండేలాగా మేము చేయిస్తున్నాం ఈ ఆపరేషన్. దీన్ని మీ అందరూ ఉపయోగించుకోవాలి, పక్కనున్నారు కూడా వాళ్ళకి తెలియజేయాలి. మెయిన్ పేదల కోసం ఈ వైద్యం కృష్ణరాజు గారి జయంతి రోజున వాళ్ళందరికీ చేయగలిగి ఇది ఇలా కంటిన్యూ కూడా అవుతుందని మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. అంటే కృష్ణరాజు గారు కూడా అదే అనేవారు, మనం ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నామో దాని మీదే కాన్సన్ట్రేట్ ఉండాలి. ఇప్పుడు నేను వచ్చింది మాత్రం ఓన్లీ కృష్ణరాజు గారి జయంతి రోజు పేద ప్రజలందరికీ వైద్యం చేయించాలి అని. ఇది అయిపోనియండి తర్వాత. అంటే రూమర్స్ మీరు వైకపు వాళ్ళు అడుగుతున్నారు, అవన్నీ నేను కూడా వింటున్నాను, మీరు వింటున్నారు అవన్నీ. కానీ నేను మాత్రం ఇప్పుడు ఇది రాజకీయం చేయకుండా ముందు కృష్ణరాజు గారి జయంతిని, ఈ వైద్యాన్ని ముందు మనం ముందుకు తీసుకెళ్దాం. ఆఫ్టర్ తర్వాత మీరు ఏమైనా అన్నా కూడా నేను చెప్తాను. ఇప్పుడైతే ఆ విషయం నేను చెప్తాను. 1000 మంది వరకు చేయిద్దాం మొత్తం. 1000 మెంబర్స్కి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి 1000 మెంబర్స్కి ఇక్కడ స్టార్ట్ చేసాక ఇంకా ఉన్న ఊర్లో మనం ఇంకా భీమవరం అవ్వచ్చు, లేకపోతే నర్సుపూర్, ఎక్కడ పేషెంట్లు ఉన్నా